ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ అంటూ మామ వచ్చేసాడు సమయం ఏడు గంటల నలభై నిమిషాలు అవుతుంది అన్ని దేశాల్లో సమయం చేంజ్ అయిపోయింది అమెరికాలో చేంజ్ అయిపోయింది అండ్ మిగతా దేశాల్లో చేంజ్ అయిపోయింది కానీ మన తెల్లారిందో ఈ మామ మాత్రం ఎగ్జాక్ట్లీ అదే టైం టైం మారినంత మాత్రాన మామ మారిపోడు అదే ప్రేమ అదే ఉల్లాసం ఓకే సో సమయం చేంజ్ అయింది చాలామందికి సంతోషం అనమాట ఆహా ఎంత తొందరగా అవుతుంది ఎంత తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఓకే అందరికీ కూడా మరొకసారి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ తెలియజేసుకుంటున్నాము అండ్ ఇది ఈరోజు లైవ్ షో అండి రికార్డెడ్ షో ఎట్టి పరిస్థితుల్లో కాదు ఈరోజు నవంబర్ నైన్త్ మంగళవారం చక్కగా ఈరోజు లైవ్ చేసుకుందాం అందరం కూడా మరి చాలా రోజులైంది మీ అందరితో మాట్లాడక మీ కబుర్లన్నీ వినక మీ ముచ్చట్లు మీ వాయిస్ అంతా కూడా వినాలి ఈరోజు బాగా నవ్వుకోవాలి మనం అందరం కూడా ఇక గ్రామ గ్రామాల్లో గ్రామ దేవతల పండుగలు జరుగుతున్నాయి మైసమ్మ ఎల్లమ్మ మారమ్మ ఉప్పలమ్మ అలా రకరకాలుగా అలాగే ఇక ఇప్పుడు కార్తీక మాసం కూడా చురువైపోయింది కాబట్టి భోజనాలు ప్రత్యేకత రకరకాలుగా ఉంటాయన్నమాట సో అందరు కూడా హడావుడిగా ఉన్నారు మొత్తానికి అయితే హైదరాబాద్ వాతావరణం చాలా అంటే చాలా చల్లగా తయారైపోయింది చాలా కష్టమైపోతుంది మార్నింగ్ లేవడం మార్నింగ్ సిక్స్కే లేచి జాగింగ్ చేయాలి వాకింగ్ చేయాలి జిమ్కి వెళ్ళాలని ఏమేమో అనుకుంటాం కానీ ఏది కాదు ఓకే అదేంటో రాకసలు అసలు మార్నింగ్ ఈ ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు అన్ని రొమాంటిక్ కళలు వస్తున్నాయి లేదు అవడా లేదు కాదు సరే ఓ ఒక్క ఐదు నిమిషాలు పడుకుందాము తర్వాత లేచి వాకింగ్ ఏదో ఒకటి వెళ్దాము అనే టైంలో టైం చూసుకునే వరకు తొమ్మిది అవుతుంది అంటే నా ఒక్కరికే ప్రాబ్లమా అందరికి ఇదే ప్రాబ్లమా అర్థం కాదు సో ఏదేమైనా కూడా చక్కగా ఈ చలికాలము చాలామంది ఉపవాసం ఉంటే చాలా మంచిది అట్టండి చాలామంది చెప్తూ ఉన్నారు ఎవరన్నా డైటింగ్ అది ఇది చేయాలనుకుంటే మాత్రం ఉపవాసం చేయండి అని చెప్పేసి అంటున్నారు కానీ ఏం ఉపవాసం చేస్తామండి ఈ టైంలో ఉపవాసం చేసే టైమా ఇది హాయిగా సాయంత్రం అయిపోయిందంటే వేడి వేడిగా ఏదో దిగిపోవాలి పొట్టలోకి అది మార్నింగ్ వండినా కూడా వేడి చేసుకొని తినాల్సిందే సో అట్లా ఈ చలికాలం అలా 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 సాగిపోతుంది ముక్కులు మూతులు అన్నీ కూడా పగిలిపోతూ ఉన్నాయి వ్యాజిలెన్స్ వెన్న అవి ఇవి వగైరా 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 అన్నీ కూడా రాసేసుకొని చేసుకొని చక్కగా దుప్పటి కప్పుకొని పడుకోండి భార్యాభర్తలకు ఒకటే దుప్పటి కప్పుకోకండి ఎవరిది వాళ్ళు కప్పేసుకోండి ఇది నాకు సరిపోలేదని వాళ్ళు గుంజుడు ఇది సరిపోలేదని వాళ్ళు గుంజుడు ఎవరు వాళ్ళకి సపరేట్గా ఉంటే ఓపెన్ అయిపోదు కదా నేను మాత్రం చక్కగా స్వెటర్ దొరుకుడు వెచ్చగా ఉన్నాను ఓకే మరి మీరు కూడా వెచ్చగా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన అనిల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం అనిల్ మామా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అనిల్ అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దివ్య అండ్ కుమార్ రెడ్డి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దివ్య అండ్ కుమార్ మీరు ఇటువంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇప్పుడు ఇంత పెడుతుంది కదా పెళ్ళికి ఎవరు రావద్దు అని అనుకుంటే స్వస్తి స్త్రీ బ్లాబ్లా బ్లాబ్లాబ్లా ఆయనకు ఆయనతో ఉదయం మూడు గంటల నలభై నిమిషాలకు సుముహూర్తంలో వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది అతిథులందరూ మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు వచ్చేసి వధూవరులను ఆశీర్వదించగా కోరుతున్నావు అని చెప్పేసి అని చెప్పామనుకో ఒక ఐదుగురు ఆరుగురు తప్పారు ఎవరున్నారు పెళ్లి వంట ఈ చలికాలం వచ్చినా అందరు దుప్పట్లు కప్పుకొని మరీ వస్తారు కాబట్టి కదా చలికాలంలో ఎన్ని ప్రాబ్లమ్స్ అండి ఎన్ని కష్టాలండి గజ 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 ఉంటారు వైఫ్ని చూసి హస్బెండ్ జనరల్గానే వణుకుతాడు ఈ చలికాలంలో ఇంకా వణుకుతాడా ఎవడే వణుకుతున్నారు ఏంటి అంటే వసే నిన్ను చూసి వణకడం కాదే చ చచ్చ చలి చూసి వణుకుతున్నా అని చెప్పేసి అంటాడు అనమాట సో చలికాలంలో ఇంకా బోల్డని కబుర్లు మనం చెప్పుకోవచ్చు చలికాలం అంటే నాకు చాలా చాలా ఇష్టం నాకు ఎందుకు చలికాలం అంటే ఇష్టం తెలుసా కరెక్ట్ బాగా చెప్పారు ఎస్ అలాగే ఇప్పుడు అందరు వాట్సాప్ ఉంటాయి ఈ వాట్సాప్లో ఎవరైనా ఆన్లైన్లోకి రాగానే ఆన్లైన్ అని చెప్పేసి వస్తుంది కదా దాన్ని తెలుగులో ఏమంటారబ్బా సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి ఆన్లైన్ ను తెలుగులో ఏమంటారు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ ఇది ఈరోజు ఇదే మామ తీసుకొచ్చినటువంటి ఫనీ క్వశ్చన్ ఈరోజు మార్నింగ్ చూస్తూ ఉన్నాను మా ఫ్రెండ్ ఒకతను అలానే ఆన్లైన్లో ఉన్నాడు రిప్లై ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు చూస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను ఆన్లైన్లో ఉంటాడు రిప్లై ఇవ్వరు అప్పుడు ఐడియా వచ్చింది సరే అప్పుడు రిప్లై ఇవ్వకుండా పర్వాలేదు కానీ ఆన్లైన్ తెలుగులో ఏమంటారా అని ఆలోచిస్తూ ఉన్నాను మార్నింగ్ నుండి నాకైతే ఈ చిన్న మెదడుకి ఏం మీకు ఏమన్నా తడితే చక్కగా మామ ఆన్లైన్ తెలుగులో ఇలా అంటారు అని చెప్పేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఎవరు ఆన్లైన్లో ఉన్నట్టున్నారు హలో హలో నమస్తే మామా యా మనతో మాట్లాడడానికి ఎవరు ఆన్లైన్లో ఉన్నట్టున్నారు హలో ఎవరండి మాట్లాడేది

అవును అనురాధా అది వన్ ఇయర్ బ్యాక్ వేసారు మామ ఓ అనురాధా ఇప్పుడు కాల్ చేయడం లేదు కాబట్టి వన్ ఇయర్ బ్యాక్ వేసేయారు అంటావు అంతేనా అవును ఓకే బాగుందండి డేట్ కూడా గుర్తుంది మామ నేను అప్పుడే స్టార్టింగ్ అనమాట నా మెసేజ్ కూడా చదివారు మీ మెసేజ్ చదివానా చదివే ఉంటాను ఎందుకు చదువును మెసేజ్ చేసిన వాళ్ళు కూడా చదివే ప్రయత్నం చేస్తూ ఉంటా అదే అదే ఇప్పుడైతే చదవటం లేదు కానీ అప్పుడు చదివేవాళ్ళు మామ మొత్తం ఇప్పుడు ఎందుకు చదివినండి మీరు మెసేజ్ చేస్తే ఓ ఇప్పుడు ఎవరు చేశారు మనకు యా సో చేసిన వాళ్ళందరి మెసేజ్ అంటే చాలా గర్వంగా చాలా ప్రౌడ్గా చదివేస్తానండి నాకు ఈరోజు వాట్సాప్లో ఎవరు మన మొబైల్కి వాట్సాప్లో ఎవరు మెసేజ్ పెడతారో వాళ్ళందరికీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ వేస్తాయి ఈరోజు అలాగే ఆన్సర్ కూడా కావాలి మాకు ఆన్లైన్ను తెలుగులో ఏమంటారు అనే విషయం గురించి చూస్తున్నాను అని మామా ఆన్లైన్ అంటే చూస్తున్నానా అడా ఎవరిని ఎవరిని చూస్తున్నట్టు అదే వాట్సాప్ వాట్సాప్ అని చూస్తున్నాను అని మెసేజ్ చూస్తున్నాను బాయ్ మెసేజ్ చూస్తున్నాను అని చాలా మందికి ఇదే గొడవ అండి ప్రతిసారి ఇదే గొడవ ఆన్లైన్ లో ఉంటావు రిప్లై అయ్యావు అని చెప్పేసి అసలు ఎవరు మామా ఓకే సో అయితే చూస్తున్నాను అని మీరు అనుకుంటారు అంతేనా లైన్ అంటే ఏంటి

తెలియదు అంటే ఓ ఓపెన్ అయితే అంతే అయ్యో ఎక్కడ దొరికారండి బాబు మీరంతా ఓకే చలికాలంలో కోటి దీపోతారేమో యా కోటి దీపోత్సవానికి వెళ్ళిపోయినా కూడా నేను ఉంటాను అందుబాటులో ఉంటాను ఏం ప్రాబ్లం లేదు ఇప్పటి నుంచి అది ఇప్పుడు పన్నెండు తారీఖు నుండి ఇరవై రెండు తారీఖు ఇంకెన్ని రోజులు ఉంది మామ ఎల్లుండే కదా మూడు రోజులు టీ డేస్ అవునండి అవునండి ఎక్కడ బోరు అయినా కూడా మన లైవ్ మనదే దాన్ని దాన్నిదే అక్కడ మీరు చేస్తారు మామ లైవ్ అక్కడే ఉంటారేమో కదా ఇంకా టైం ఇక్కడ ఉంటుంది మనం ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లోనే ఉంటాను లేకుంటే అక్కడ రికార్డెడ్ వాయిస్ ప్లే అవుద్ది నాది అక్కడ కాదు ఇక్కడ అవుతుంది అయ్యో దేవుడా ఉండండి ఒక్క నిమిషం ఇంతతో మాట్లాడదాం ముందే ఈయన ఫీల్ అవుతాడు మాట్లాడకుంటే ఏమయ్యా మణికంట ఎలా ఉన్నావు నమస్తే నమస్తే గుడ్ ఉన్నావుల చవితి నాగుల చవితి ఏమున్నది మామ మనం ఏం జరుపుకుంటాం మామ ఇప్పుడు పుట్టలో పాలు పోస్తే పుట్టలో పాలు పోస్తే వాళ్ళకన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి వాళ్ళు ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు పెళ్ళి అవుద్ది మన పెళ్ళి కాని అబ్బాయిలకు పెళ్లి అబ్బాయిలకు పెళ్ళి అవుద్ది పెళ్లి కాని అమ్మాయిలకు అవుద్ది పెళ్లి కాని అబ్బాయిలకు కూడా పెళ్ళి అవుద్ది మామ పుట్టలో ఎందుకు పాలు పోస్తారు మామ పుట్టల్లో పాలు ఎందుకు పోస్తారు తెలుసా కానీ అదంతా వృధా మామ ఆ పాలేదో అవన్నీ మనం బోల్డ్ అని కబర్లు చెప్పుకోవచ్చు అవి ఇవి కానీ పుట్టలో పాలు ఎందుకు పోస్తారు చెప్పండి నాకు ఫస్ట్ ఓకే రమణ గారు నాగుల నిన్న నాగుల చవితి అయింది కదా నాగుల చవితి సందర్భంగా పుట్టలో ఎందుకు పాలు పోస్తారండి చెప్పండి సార్ పుట్టలో పెద్ద సార్ ఒక ఆయన చెప్పారు అది మరి అంతవరకు అనేది నాకు తెలియదు పొట్టలో పాలు పోయి కానీ అక్కడ ఉన్న చామలు అన్ని బయటకు వచ్చి దాన్ని ఎక్కుదిగా పొట్టలాగా కన్నంలాగా తయారు చేసి వాటిలు బతికిచ్చేట బతికిచ్చటానికి ఈ చామల గురించే ముందు పాలు పోస్తారు అనేది చెప్పారు నాకు అర్థం మామా చీమలే చీమలా మామీ ఏంటి మావా నువ్వు చీమల్ని చామలనువా ఇంకా నయం ష్యామలా అనలేదు నువ్వు చామలా అంటే ఆ ఊరికి వచ్చేది అదేలా అంటాడు చీమల్ని మామా నా పేరు ఎలా అంటాడు అని చెప్పేసి షామలా వచ్చేస్తుంది ఏం లేదు ఓకే నువ్వు ఎవరైనా వాట్సాప్లో ఆన్లైన్లో ఉన్నప్పుడు నీకు రమణ సార్ వా వాట్సాప్లో ఆన్లైన్లో ఉన్నప్పుడు కనబడుతుంది కదా ఆన్లైన్ అని ఉంటుంది దాన్ని తెలుగులో ఏమంటారా మీకు తెలీదా మణికంఠ చెప్తాడు విన్నాం మణికంఠ ఏమంటారు తెలుగులో లోపలి గీత సుగున గారు చెప్పిందేమో బయట గీత తెరిచిన గీత మొత్తానికి అందరూ గీతలోకి మిమ్మల్ని డైవర్ట్ చేసేసాను అసలుది మర్చిపోయి ఈ గీత దగ్గరికి వచ్చేసారు చూడండి అది బాగుంది ఏం ఆలోచిస్తున్నారు ఓకే వెరీ మచ్ బర్త్డే శుభాకాంక్షలు చెప్పండి మా పాప పెద్ద పాప ఓ మీ పెద్ద పాప పుట్టినరోజా ఓకే కీర్తి గారు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే కీర్తి మామ గారు ఓకే కీర్తికి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము హ్యాపీ బర్త్డే కీర్తి మీ అమ్మగారి తరపు నుండి మీ నాన్నగారి తరపు నుండి అండ్ ఎస్పెషల్లీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే మణికంఠ తరపు నుండి మణికంఠ తొందరగా చెప్పేసి కీర్తికి బర్త్డే విషయం చెప్పేసి సరే మామ కీర్తి గారికి నా తరపున మా కుటుంబ సభ్యుల తరఫున తెలుగు ఫ్యామిలీ తరపున ప్రతి ఒక్కరి తరఫున నువ్వు శుభాకాంక్షలమ్మా ఎలాగ నేను 1000 రే ఆర్గనైజ్ వెరీ అండ్ అలాగే హలో కీర్తి నేను చాలా చాలా బాగున్నాను యాక్సెప్ట్ మై హార్టिएस्ट బర్త్ డే విషెస్ టు యు వండర్ఫుల్ అండ్ ఫ్యాబ్యులస్ బర్త్డే టు యు బెస్ట్ విషెస్ ఫ్రమ్ తెలుగు ఎన్ రేడియో

ప్లాన్స్ ఏం లేదు మా టెంపుల్ కి వెళ్ళి రావడము ఓకే ఇంకా ఈవినింగ్ ఏమన్నా ఇంట్లో కొంచెం సెలబ్రేషన్ అంతే అవునా కేక్ కట్ చేస్తారు ఆ అంతే చక్కగా ఒక పూల మొక్క తీసుకొని రా ఆ చక్కగా మీ ఇంటి ప్రాంగణంలో ఎక్కడన్నా ఆ మొక్క నాటేసి ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకకు చెందినటువంటి తులసి గౌడ అని చెప్పేసి ఒక ఆమె ఉన్నది డెబ్బై ఆరు సంవత్సరాలకి తాజాగా రాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి నుంచి ఆమె పద్మశ్రీ అవార్డు అందుకున్నారు ఈరోజు అంటే వేసుకోవడానికి చెప్పులు కూడా లేకుండా అవార్డు అందుకునేందుకు వచ్చినటువంటి ఆమె ఆరు దశాబ్దాలుగా నలభై వేల మొక్కలను వాళ్ళు నాటారనమాట చిన్న వయసులో నుంచే ఆమెకి అలవాటు ఉందన్నమాట తులసి ఎక్కువగా దగ్గరలో ఉన్నటువంటి అడవిలో గడిపేది అలా అడవితో ఆమెకున్నటువంటి ఒక బంధం ఏర్పడింది మొక్కలపై తనకున్నటువంటి ప్రేమతో అటవీ శాఖలో ఉద్యోగం కూడా పొందారు సో ఉద్యోగం నుంచి రిటైర్ అయినా కూడా మొక్కలను పెంపకం అస్సలు మానలేదన్నమాట నలభై వేల మొక్కలను నాటారు ఆ ముసలావిడ సో ఆమెకి ఈరోజు పద్మశ్రీ అవార్డు వచ్చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా మీరు అన్ని మొక్కలు నాటొద్దు ఒక్కటి నాటితే చాలా

లేదు లేదు నేను హెచ్ఆర్ గా వర్క్ చేస్తున్నా అవునా హెచ్ఆర్ గా పని చేస్తున్నా ఓకే హెచ్ఆర్ అంటే భయపడాల్సిందే అందరూ కూడా అందరూ ఎంప్లాయిస్ హెచ్ఆర్ భయపడతారు కదా హెచ్ఆర్ ఎవరికి భయపడతారు అలా ఏం లేదు మామ ఫ్రెండ్లీ గానే ఉంటాం మా అందరి అవునా ఓకే అంటే మేనేజ్మెంట్ చెప్పినట్టుగా వింటారా లేకుంటే ఎంప్లాయిస్ యాటిట్యూడ్ పరంగా చేస్తారా మేనేజ్మెంట్ చెప్పినట్టుగానే వినాలి ప్రతి ఒక్కరు కూడా మేనేజ్మెంట్ అవునవును మేనేజ్మెంట్ చెప్పినట్టే బయట బయట ఇంటర్వ్యూకి వచ్చాడు కదమ్మా పాపం మా ఆయన బయట ఒక ఆయన ఇంటర్వ్యూ కోసం అని చెప్పి వచ్చాడు కీర్తి ఇద్దరు వచ్చారు అందులో అతను ఎవరో అరుణ్ అని చెప్పేసి వచ్చాడు అలాగే మహేష్ అని వచ్చాడు మహేష్ చాలా టాలెంట్ చాలా బాగుంది ఆయన అన్ని కూడా బాగుంది ఆయన ఎక్స్పీరియన్స్ బాగుంది ఆయన చాలా బాగా కష్టపడాడు వాడికి చాలా క్రియేటివిటీ ఉంది బట్ అరుణ్ అనే అబ్బాయి మన ఆర్గనైజేషన్కి ఒక మూడు లక్షల లంచం ఇచ్చాడు ఆయన సెలెక్ట్ చేయమా వెళ్ళి మహేష్ మహేష్ని తీసుకుంటే మనకు మనకు ఏం లాభం లేదు కదమ్మా ఇప్పుడు లేదు అంత టాలెంట్ ఉంటే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉన్నా కూడా ఆయన మనకు మూడు లక్షలు ఇస్తున్నారు ఆయన చేయాల్సినటువంటి పని ఆయన కొత్తగా నేర్చుకుంటాడు నేర్చుకొని ఇప్పుడు ఎవరైతే అరుణ్ ఆయన అబ్బాయిని తీసుకుంటున్నామో ఆ అబ్బాయి నేర్చుకుంటాడు ప్రాబ్లం ఏమున్నది తీసుకోవాల్సిన అవసరం ఏమిందమ్మా మహేష్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఆర్గనైజేషన్ లక్షలు లంచం కడుతున్నాడు అరుణ్ అబ్బాయి అట్లా అనుకుంటే నీకు ఉద్యోగం వచ్చేది కదమ్మా నూర లక్షలు కట్టావు కదా ఊరికే సరదా సార్ మహేష్ చాలా మంచి వాడు సార్ 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 పాపం ఆయన చాలా కష్టపడి ఆయన అన్ని కోర్సులని కంప్లీట్ చేసుకున్నాడు సార్ ఆయన చూస్తే చాలా నిజాయితీగా కనిపిస్తున్నాడు సార్ పాపం జాబ్ ఇద్దామని ఒకసారి అడుగు మీ మేనేజర్ని రిక్వెస్ట్ కీర్తి బయట ఉన్న అబ్బాయిని బయటికి వెళ్ళిపోమని చెప్పేసి మహేష్ ను బయటికి పంపించేసి అరుణ్ సెలెక్ట్ చేయండి అమ్మా మహేష్ను బయటకు పంపించండి మామ కాదు లేదు సార్ అనాలి లేదు కాదమ్మా నీకు అర్థం కావట్లేదు అని చెప్పేది మనకు వస్తున్నారు చాలా మంది పిల్లలు వస్తున్నారు కానీ మన ఆర్గనైజేషన్ కావాల్సినటువంటి డబ్బులు ఆ డబ్బులు లేకుండా మనం ఏం రన్ చేయలేము డెఫినెట్గా మహేష్ నేను చెప్తున్నాడుగా మహేష్ టాలెంటే నేను కాదనట్లేదు కానీ ఇప్పుడు అరుణ్ అనే అబ్బాయి డబ్బులు కట్టాడు కదా సో మనము ఈ అరుణ్ చేయాల్సినటువంటి పని ఏదైతుందో మెల్లగా నేర్చుకుంటాడు చేసుకుంటాడు ఆయన దగ్గర చిల్లి గవ్వలేదమ్మా పైసలు మహేష్ దగ్గర అయితే ఇద్దరిని రిక్రూట్ చేసుకోండి మనకు కావాల్సిన ఒక ఒక క్యాండిడేట్ కదమ్మా మీరు మహేష్ దగ్గరికి వెళ్ళేసి మహేష్ ను బయటకు ఫస్ట్ ఒకసారి మహేష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి హలో మహేష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అమ్మా లేదు ఎదురు సమాధానం చెప్పొద్దు అర్థమవుతుందా నీకు వెళ్ళి మహేష్ బయటకు వెళ్ళమని చెప్పు వెళ్ళు మహేష్ దగ్గరికి వెళ్ళు హలో మేడం మేడం అదే మీ గురించే వెయిట్ చేస్తున్నాను మేడం ఇప్పటివరకు చాలా ఉద్యోగాల కోసం ట్రై చేశాను మేడం ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు నాకు ఈ ఉద్యోగం కనుక రాకుంటే ఇంకా నాకు చాలా కష్టం అయిపోద్ది మేడం ప్లీజ్ మేడం యాక్చువల్లీ డిస్కస్డ్ విత్ ద హైరింగ్ మేనేజర్ అండ్ హీ టోల్డ్ లైక్ విల్ సీన్ ఫర్ ద ఫర్దర్ ఓపెనింగ్స్ లైక్ దట్ హీ టోల్డ్ కాదు మేడం కాదు మేడం నేను నేను అన్ని రౌండ్లు కరెక్ట్గా నేను చేశాను కదా మేడం మీరే కదా మేడం ఆల్మోస్ట్ మీరు మీరు సెలెక్టెడ్ అండి అని చెప్పేసి అన్నారు కదా సో నాకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు కదా మేడం అపాయింట్మెంట్ లెటర్ కూడా రెడీగా ఉందని చెప్పేసి అన్నారు కదా మేడం మీకు తెలుసా మేడం వెయ్యి కాళ్ళతో నేను బయట వెయిట్ చేస్తున్నాను మేడం మీ మీ కోసం ఇప్పుడు మీరు సడన్ గా ఉద్యోగం లేదు అంటే నేను నేను ప్రతిసారి ఇదే కంపెనీలో అన్ని ఇవే మాటలు వింటున్నాను మేడం ప్రతిసారి అందరు వచ్చేసి మీరు సెలెక్టెడ్ అండి నెక్స్ట్ రౌండ్లో మీరు అది ఇది ఇది ఫర్దర్గా మిమ్మల్ని హైర్ చేస్తామని చెప్పేసి అంటున్నారు కానీ నన్ను ఏ ఒక్కరు కూడా హైర్ చేయట్లేదు మేడం ప్లీజ్ మేడం నాకు ఈ ఉద్యోగం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మేడం మా మా పేరెంట్స్ని చూసుకోవాలి మేడం అండ్ అలాగే నేను ప్రేమించినటువంటి అమ్మాయి ఉద్యోగం ఉంటే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంటుంది మేడం అలాగే చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాను మేడం నేను ఈ ఉద్యోగం కనుక లేకుంటే డెఫినెట్గా నేను సుసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మేడం మ్యామ్ కీర్తి మేడం ప్లీజ్ మీ మీరు అలా అనకండి మేడం నేను ఎక్కడ తప్పు చేశాను మేడం అన్ని రౌండ్లు క్లియర్ చేశాను కదా మేడం అన్ని రౌండ్లు పర్ఫెక్ట్గా చేశాను కదా మేడం మీరే మీరు ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అన్నారు కదా మేడం మళ్ళీ మీరు ఆయనతో మాట్లాడి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాదు సెకండ్ మళ్ళీ తర్వాత చూద్దామని చెప్పేసి అంటున్నారండి మేడం ప్లీజ్ ప్రతి వాళ్ళు ఇలానే చెప్తున్నారు మేడం ఇప్పటికి నాలుగు కంపెనీలో వెళ్ళాను మేడం నాలుగు కంపెనీ వాళ్ళు కూడా ఇంకొక టూ డేస్లో మిమ్మల్ని కాల్ చేస్తాము ఇంకొక త్రీ డేస్లో కాల్ చేస్తాము జస్ట్ వన్ డేలో విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి అన్నారు మేడం వన్ ఇయర్ అయింది మేడం ఎవరు రావడం లేదు మేడం మేడం ఇప్పటివరకు పదిహేను మంది వచ్చారు అందరికంటే నాకే ఎక్కువగా మెరిట్ వచ్చాయి అండ్ ఇంటర్వ్యూలో నేను చాలా బాగా ప్రజెంట్ చేశాను మేడం నేను ఏ రౌండ్లో తప్పు చేశాను చెప్పండి మేడం రెక్టిఫై చేసుకుంటాను మాట్లాడండి కూర్చుంటాను మేడం నేను ఎక్కడ పోను మేడం మీరు ఒక్కసారి మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళండి మేడం ప్లీజ్ యాస్ యా ఏంటమ్మా చెప్పావా యస్ సర్ బట్ ఈ టోటల్ టాలెంటెడ్ ఇఫ్ ఈ టాలెంట్ ఎవని కావాలమా నాకు అర్థం కాదు ఎవనికి కావాలి టాలెంట్ డబ్బులు కావాలి మనకు ఆర్గనైజేషన్ కు మూడు లక్షలు యా దాట్ ఆంగ్ సరిక్రూట్ బోర్డ్ ద క్యాండిడేట్స్ దెన్ అసో ఒక్కరే అవసరం ఉంది ఒకరే అవసరం ఉంది నేను ఐ కంటపే దాట్ అమౌంట్ ఫ్రమ్ ఐ పాకెట్ ఓకే నేను ఇద్దరిని హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు ఒక్కరు చాలు ఎక్స్ట్రా అమౌంట్ గురించి కాదు ఇది మీ ఎక్స్ట్రా అమౌంట్ మాట్లాడద్దు మనకు ఒక్కరే ఎంప్లాయ్ కావాలి వాడు మూడు లక్షలు ఆల్రెడీ పే చేశాడు అతను మనం సెలెక్ట్ చేసుకుంటున్నావు బయటకు వెళ్ళిపోమని చెప్పు మహేష్ని ఫస్ట్ ఈ నాన్ సెన్స్ ఏంటి మనకు లేదంటే సెక్యూరిటీ లేదంటే సెక్యూరిటీతో బయట పంపించాలనా అయ్యో టెన్షన్ పడిపోయావు కదా పాప అటు మహేష్ కి ఉద్యోగం ఇవ్వలేక ఇటు బాస్తో మాట్లాడక ఏడిపోతుంది మా మా అంటే యాక్చువల్లీ అటువంటి టైంలో ఏం చేస్తాం అంటే వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్స్ అట్లా ఉంటాయి అన్నమాట అంటే ట్రైనింగ్ లో పెడతాము తర్వాత సేమ్ సేమ్ థింగ్స్ సేమ్ ప్యాకేజ్ తోటి మళ్ళీ రిక్రూట్ చేసుకుంటాం మనం వండర్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ కీర్తి అంటే చాలా మనసున్న హెచ్ఆర్ మీరు అర్థమైపోయింది మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుగుణశ్రీ గారు బాబాయ్ అండ్ టేక్ కేర్ వెల్ మామాజ్ అండ్ మామీజ్ విన్నారు కదా ఇంతకీ ఆన్లైన్ తెలుగులో ఏమంటారు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఈ లవ్ రాజా ఏమయ్యా లవ్ రాజా నువ్వు ఎక్కడ పోయావు ఏంటి ఎన్ని రోజులైంది నీతో మాట్లాడక వచ్చావు ఆన్లైన్లో ఉన్నా ఒకసేపు మళ్ళీ వెళ్ళిపోయావు నా బాధలు అన్నీ మీరు వెళ్ళిపోయాడు నేనే తీసి ఇప్పుడు మాత్రం ఒక అద్రిపోయే పాట విందాం పాట తర్వాత మళ్ళీ రచ్చ రంబోలా చేసేద్దాం ప్రతి ఊళ్ళో జాతర మొదలైంది నేను చెప్తున్నాను కదా జాతర మొదలవుతుంది అన్ని రకాల గ్రామ దేవతల పండుగలు చేసుకుంటూ ఉన్నారు అందరు కూడా బాయ్ దగ్గర పులమ పండుగ చేస్తున్నాం మహేష్ మైసమ్మ చేస్తున్నాం అని కొద్ది రోజుల తర్వాత మేడారం జాతర కూడా రెడీ అయిపోయింది అనమాట ఎప్పుడనుకుంటున్నారు ఫిబ్రవరి పదహారు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహిస్తున్నట్టు అలాగే ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ప్రకటించింది తెలంగాణ సర్కార్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు ప్రభుత్వం ఆల్మోస్ట్ డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేస్తుందట ఈసారి సో డెబ్బై ఐదు కోట్లు అంటే మామూలు విషయం కాదు కాకుంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఫిబ్రవరి పదహారు అంటే ఇబ్బంది కదా అదే ఇప్పుడు నేను ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి ఫోర్టీన్త్ ఓకే థర్టీన్త్ ఈవినింగు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ రోజు గ్యాప్ మళ్ళీ సిక్స్టీన్త్ నుంచి నైట్ ఎప్పుడు తీసుకుపోవాలి ఏమండి బయద పోయి నేను అన్నది ఏం ఆలోచించారు మీరంతా ఎంతవరకు వచ్చింది ఆన్లైన్ తెలుగులో ఏమంటారు అంటే పైన గీత అని చెప్పేసి కొందరన్నారు తెరిచిన గీత అని చెప్పేసి కొందన్నారు రకరకాలుగా పెడుతూ ఉన్నారు ఎవరో ఎవరు ఎవరు వినోద్ కుమార్ ఓకే ఆన్లైన్ అంటే ఆన్లైన్ అంటే దగ్గరగా నాగేశ్వరరావు గారు ఏంటి సార్ ఈరోజు నన్ను ఇంత కన్ఫ్యూజ్ చేశారు ఆన్లైన్ అంటే దగ్గరగా అని చెప్పేసి దగ్గర గీత అని చెప్పేసి సుధాకర్ సార్ పెట్టారు అలాగే చలికాలంలో మరి మనకు రకరకాల ఇబ్బందులు వస్తాయి కదా మరి ఇబ్బందులన్నీ పోగొట్టాలంటే మిరియాల టీ చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నారండి సో మిరియాల టీ వల్ల చాలా అంటే చాలా ఆరోగ్యం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట అలాగే చిన్న చిన్న జంతువులను పక్షులను మనకు ఈ పంజరంలో దాచేస్తూ ఉంటారు కదా పంజరంలో పెడుతూ ఉంటారు కదా ఏమనిపిస్తుంది వాళ్ళని చూస్తే పాపం వాటి మా నాన్న వాటిని వెళ్ళిపోయి హాయిగా చక్కగా ఆకాశంలో ఎగురితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తారు కదా కొందరు కొందరు కూడా అంతే అనమాట గృహ నిర్బంధం చేసేస్తారు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళనివ్వారనమాట అలా కాదు స్వేచ్ఛగా వదిలేసేయండి వాళ్ళని స్వేచ్ఛ మన జీవితాలకు ఆక్సిజన్ లాంటిది స్వేచ్ఛగా బతకనివ్వండి స్వేచ్ఛగా బతకండి ప్రపంచ స్వేచ్ఛా దినోత్సవం ఈరోజు అందరూ అట్లే అంటాము ఫర్ ఎగ్జాంపుల్ కోళ్ళ ఫామ్ పెట్టుకున్నాం అనుకోండి మీరు మీరు నేను ఏ ఈ పక్షులన్నీ మనము స్వేచ్ఛగా ఉండాలట అని చెప్పేసి నేను కోళ్ళని వదిలిపెట్టాను అనుకోండి సాయంత్రం ఉంటుందండి మామూలుగా ఉంటది అలాగే ఇద్దరు భార్య భర్తలు చక్కగా వడలు చేస్తూ ఉన్నారనమాట భార్య భర్త అంటున్నాడు అనమాట అబ్బా బేబీ మార్నింగ్ నుండి ఈ హోటల్ పెట్టుకున్నాము మనము ఈ ఈ ఊరు కాని ఊరు వచ్చేసి దేశం కానీ దేశంలో నన్ను అనవసరంగా ఇంతకి ఇంత దూరం తీసుకొని వచ్చేసి టిఫిన్ సెంటర్ పెట్టిస్తావటే నువ్వు నాకు టిఫిన్ సెంటర్లో ఇప్పుడు టిఫిన్ చేస్తూ ఉన్నాను నేను అన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నాను సరే ఈ గారెలకి కొంచెము ఈ పిండి తక్కువైంది ఏం చేయాలంటే పిండి తక్కువైతే ఏం చేస్తావు ఆ మధ్యలో హోల్ పెట్టండి సరిపోద్ది అని చెప్పేసి ఏం ఐడియా ఇవన్నీ అలాగే నిద్ర తక్కువ పోయే వాళ్ళకి చాలా షాకింగ్ న్యూస్ ఒకటి వస్తుందండి సో నిద్ర తక్కువగా పోయే వాళ్లకు తక్కువగా నిద్ర వాళ్ళకి మెదడు మీద చాలా అంటే చాలా అండ్ అలాగే వాళ్ళ ఆలోచన శక్తి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట నేను కూడా ఒకటి పియానో నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాను పియానో నేర్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పేసి అంటున్నాడు నల్గొండలో ఒక ఆయన నిత్య పెళ్ళికొడుకు బాగోతం ఒకటి బయటపడింది అనమాట స్థానిక చర్చిలో పియానో వాయిస్తుంటాడట ఆ చర్చికి వచ్చే పంతొమ్మిది మంది అమ్మాయిలను ప్రేమించినట ఆయన లాస్ట్కు వాళ్ళ భార్యకి ఎందుకో డౌట్ వచ్చి ఇంటికి తీసుకెళ్ళి మూత మోగిస్తే పంతొమ్మిది మంది అమ్మాయిలకు పియానో వాయించేసాడు ఆయన అలా కూడా ఉందన్నమాట ఓకే అలాగే ఇక ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం న్యాయం గెలుస్తుందన్నమాట నిజమే కానీ గెలిచేదంతా న్యాయం కాదు అని చెప్తూ ఉంటారు ఓకేనా ఇక మన షోలో సమయం అయిపోయింది రేపు మళ్ళీ ఫన్నీ అప్డేట్స్తో మామ మహేష్ మీకోసం ఎదురుచూస్తూ ఉంటాడు రేపు కూడా చక్కగా ఈ వారం మొత్తం బోల్డ్ అని కబుర్లు చెప్పుకుందాం సరేనా మళ్ళీ ఇదే టైంకి వస్తాను ఏమండి ఇప్పుడు వస్తాను అంటే దాని మీనింగ్ ఏంటి బట్ డెఫినెట్గా ఎంత కష్టమైన పర్వాలేదు డెఫినెట్గా వచ్చేస్తాను ఏదో ఒక విధంగా నేను రీచ్ అవుతాను కరెక్ట్ టైంకి వస్తాను వస్తాను అంటే దాని మీనింగ్ అనమాట వస్తావా అన్నామనుకో ఓకే ఎక్కడికి వస్తావు ఫంక్షన్కి వస్తావా షాపింగ్కి వస్తావా ఇంకా లేకుంటే రైడ్ వెళ్దాం వస్తావా లాంగ్ డ్రైవ్ వస్తావా అది దానికి మీనింగ్ వస్తావా అంటే కానీ అస్కావా అంటే ఏంటంటే నాకు ఇప్పటికీ అర్థం కాలేదు